నేనేం చేయగలను అనే స్టేజ్ నుండి నేనేమైనా చేయగలను అనే స్టేజ్కి ఈరోజు మహిళలు ఎదిగారనే చెప్పొచ్చు. కానీ 80 ఏళ్ల క్రితమే ఒక మహిళ చదువుకొని ప్రొఫెసర్గా ఎంతోమందికి చదువు చెప్పి తనకు నచ్చినట్లుగా బ్రతికి మహిళలకు ఎంతో ఆదర్శంగా మారింది. తనెవరో అనుకుంటున్నారా? తన పేరు హేమా సానే. సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ నుండి తను బాటనీలో పిహెచ్డి తీసుకొని పూణే గర్వారే కాలేజ్లో ఎన్నో సంవత్సరాలుగా బాటనీ ప్రొఫెసర్గా పనిచేశారంట. 80 ఏళ్ల తన జీవితం తనకు నచ్చినట్లు మలుచుకున్నారు. పూణేలో బుధ్వార్పేత్ అనే ప్రదేశంలో ఒక చిన్న ఇల్లు ఏర్పరచుకొని తను ఎన్నో ఏళ్ళుగా కరెంటు లేకుండానే జీవిస్తున్నారు. కరెంటు లేకుండానా అనే ఆశ్చర్యమేస్తుందా? 2 ఇయర్స్ బ్యాక్ నేను తన గురించి చదివినప్పుడు ఇలాగే ఆశ్చర్యపోయాను. ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఒక 10 నిమిషాలు కూడా ఉండలేం. అలాంటిది ఆమె ఎన్నో సంవత్సరాలుగా కరెంటు లేకుండానే ఉంటున్నారు. ఎందుకంటే తను ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ మీద తనకంత నమ్మకం ఉండదంట. తనకు ప్రకృతి మీద ఉన్న ప్రేమే తను ఇలా జీవించడానికి కారణమంది. తను ఎన్నో 1000s of books చదివారంట. తనకు కావలసిన కూరగాయలు తనే పండించుకొని తనే వంట చేసుకుంటారంట. తన అవసరాలు చూసుకోవడానికి తన వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు. తను ప్రకృతికి సంబంధించి బాటనీ లైఫ్ గురించి ఎన్నో బుక్స్ కూడా రాశారు. ఎవరూ డిస్టర్బ్ చేయని ప్రదేశంలో ఏ భయమూ లేకుండా తనకు నచ్చినట్లుగా తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ పచ్చదనం మధ్యలో జీవించడం కంటే అదృష్టం ఇంకేముంటుంది? ఈ సృష్టిలో విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజ్ఞానాన్ని పంచుకుంటూ ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవడం కంటే ఆనందమేముంటుంది? ఇది గొప్పవాళ్లకు మాత్రమే సాధ్యం. వీలైతే మనము ఫాలో అవుదాం. అలాంటి ఆదర్శవంతమైన కథలు ఇంకెన్నో తెలుసుకుందాం.